అంతటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మోడర్న్ టెక్నాలజీ మనిషికి ఎంతో సుఖాన్ని ఇస్తోంది. ఈ టెక్నాలజీ ఎంత సౌలభ్యాన్ని అందిస్తుందో అంతే స్థాయిలో ప్రమాదాన్ని మన ముంగిట ఉంచుతోంది. టెక్నాలజీ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కుచ్చుటోపీ పట్టం ఖాయంగా పరిస్థితులు మారుతున్నాయి. మోసం ఏ విధంగా జరుగుతుందో, అది జరిగే వరకు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకుని అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు హ్యాకర్లు. అదే తరహాలో మోసం చేసేందుకు కొత్త మార్గంతో మళ్లీ తమ చేతివాటం చూపిస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏకంగా ఎయిర్పోర్ట్ నెట్వర్క్ లోనే పెద్ద స్కామ్ ఒకటి వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనిషికి తెలియని దారుల్లో సైతం మన పర్సనల్ డేటా దొంగిలించి బ్లాక్మెయిల్ చేయటం, బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును సైతం కాజేస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఒక ఫేక్ వైఫైతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడినట్లు అధికారులు కనుగొన్నారు. అసలేంటి ఈ స్కామ్? ఎయిర్పోర్ట్ లో ఫేక్ వైఫై ఎలా ఇన్స్టాల్ చేశారు? అసలు సైబర్ క్రైమ్ ఎయిర్పోర్ట్ లో ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఒకంత గందరగోళానికి దారితీశాయి. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి విమానాశ్రయాలు, దేశీయ విమానాల్లో మోసపూరిత వైఫై నెట్వర్క్లను ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు ఛార్జ్షీట్ ఓపెన్ చేశారు. లోతుగా విచారణ చేసిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఈ మోసపూరిత నెట్వర్క్లు టూరిస్టుల పర్సనల్ డేటా పొందడం కోసం నిజమైన నెట్వర్క్ల ప్లేస్లో ఫేక్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి వచ్చిన 9 సైబర్ క్రైమ్ ఆరోపణలను ఆ వ్యక్తిపై మోపారు పోలీసులు. ఈ మోసాలకు పాల్పడిన 42 ఏళ్ల వ్యక్తి పెర్త్, మెల్బోర్న్, ఆడిలైట్లోని విమానాశ్రయాల్లో సహా అనేక ప్రదేశాల్లో దేశీయ విమానాలలో చట్టబద్ధమైన వైఫై నెట్వర్క్ల ఈవిల్ ట్వీన్ కాపీలను డివైస్తో రూపొందించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైఫై వినియోగదారులు తమ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్ నెట్వర్క్లకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫ్రీ వైఫై అథెంటికేషన్ కోసం ఒక వెబ్ పేజీని ఓపెన్ అవుతుంది. అయితే ఒరిజినల్ నెట్వర్క్ అథెంటికేషన్ పేజీ ఎలా ఓపెన్ అవుతుందో అదేవిధంగా ఆ వ్యక్తి ఫేక్ నెట్వర్క్ ద్వారా నకిలీ వెబ్ పేజీలోకి ఎంటర్ అయ్యేలాగా చేశాడు. ఆ అథెంటికేషన్ పేజీలో వినియోగదారుని మొబైల్ నెంబర్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియా లాగిన్లు ఉపయోగించి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అలా లాగిన్ చేసిన వారి పూర్తి వివరాలను నెట్వర్క్ సేవ్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ గుర్తించారు. ద్వారా వినియోగదారుల ఆన్లైన్ కమ్యూనికేషన్లు, మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలు లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో సహా పర్సనల్ డేటా మొత్తాన్ని సైబర్ నేరగాడు యాక్సెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఓ డొమెస్టిక్ ఫ్లైట్లో అనుమానాస్పద వైఫై నెట్వర్క్ను ఉద్యోగులు గుర్తించడంతో తొలిసారి ఈ స్కామ్ వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ స్కామ్ చేసింది ఎవరు? దీని వెనుక ఎంత సొమ్ము దోచుకున్నారు? అసలు ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి దగ్గర ఉంది? ఎంతకాలంగా ఈ వ్యవహారం నడుపుతున్నాడు? వంటి అంశాలపైన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పోలీస్ అధికారులు కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఇంటర్నెట్ వినియోగదారులు ఏదైనా పబ్లిక్ వైఫై నెట్వర్క్లను లాగిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫ్రీ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి ఈమెయిల్ లేదా సోషల్ మీడియా లేదా పర్సనల్ డేటాతో లాగిన్ చేయవలసిన అవసరం ఉండదని చెప్పారు. పబ్లిక్ హాట్స్పాట్లను ఉపయోగించేవారు తమ డేటాను ఎన్క్రిప్ట్ చేయడానికి సెక్యూర్గా ఉండేందుకు డివైస్లో విపిఎన్ ఇన్స్టాల్ చేసుకోవాలని వివరించారు. పబ్లిక్ నెట్వర్క్ను ఉపయోగిస్తున్నప్పుడు ఫైల్ షేరింగ్, బ్యాంకింగ్ యాక్టివిటీస్ అస్సలు చేయకూడదని సూచించారు. ప్రీ వైఫైకి కనెక్ట్ అయ్యి వర్క్ అయ్యాక డిస్కనెక్ట్ చేసి వైఫై సెట్టింగ్స్లో
ఫర్గెట్ నెట్వర్క్ ఆప్షన్ ను వాడాలని సూచిస్తున్నారు. అలాగే బయటకు వెళ్తున్న సమయంలో మీ డివైస్ వైఫైలను డిసేబుల్ చేయాలని, తద్వారా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ క్రైమ్ స్పెషల్ డిపార్ట్మెంట్లు ఉన్నా ఈ సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇండియాలోనే జరుగుతున్నాయే అనుకున్నారు ఫారినర్స్ అంతా, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. సో ఫ్రీగా వచ్చే నెట్వర్క్లతో, స్మార్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టెక్కీలు అభిప్రాయపడుతున్నారు.